VMLogix మొదటి వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్సీ సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, బ్యాంకింగ్ రంగంలో గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. కేవలం 99 రూపాయలకు మొత్తం కోర్సు నెల రోజులకు. మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు VMLogix కి కేటాయించండి. అసలు సిసలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి. డౌన్లోడ్ VMLogix యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. వివరాలకు 888-3666 అండ్ 7799-0705. మనకి మేము 31న ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జాబ్స్ క్యాలెండర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇందులో ముఖ్యంగా ముందు వరుసలో ఖచ్చితంగా ఉండేటువంటి జాబ్స్ ఏంటి అంటే 6500 ఉద్యోగాలకు పోలీస్ నోటిఫికేషన్. మరి పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు చాలా ఆశగా ఎదురు చూస్తూ తీవ్రంగా ప్రిపేర్ అవుతున్నారు. వీరికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అయితేనేమి, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్గా ఎలా కన్సిడర్ చేస్తారనే విషయం కానీ, అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి డౌట్స్ అయితే కొంతమంది రేస్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేది మనం ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు అన్అకాడమీ ప్లాట్ఫామ్పై నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఏపీ ఎకానమీకి సంబంధించి ఉచిత లైవ్ క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు కానీ లేదా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అవుతున్నారో వీరికి ఈ ఎకానమీ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా కంప్లీట్ సిలబస్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటుగా మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉచితంగా అన్అకాడమీ ప్లాట్ఫామ్పై నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్అకాడమీలో నన్ను ఫాలో అయ్యి నా లైవ్ క్లాసెస్ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నేను ఇచ్చేటువంటి కింద కామెంట్ సెక్షన్లో మొట్టమొదటి కామెంట్ ఇచ్చేటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓడూరి బాలాజీ అనేటువంటి ఎడ్యుకేటర్ 3rd ర్యాంకర్ 2nd ర్యాంక్లో ఉంటుంది, ఆ ఎడ్యుకేటర్ నన్ను ఫాలో అయ్యి మీరు నా క్లాస్ చూసేటప్పుడు కోడ్ ఏదైతే ఉంటుందో ఆరుష్10 అనేటువంటి రెఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే నా క్లాసెస్ ఉచిత లైవ్ క్లాసెస్ మీరు ఫ్రీగా పొందవచ్చు. దాంతోపాటుగా కంప్లీట్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు ఫ్రీగా పొందవచ్చు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటి అంటే పోలీసు ఉద్యోగాలకు వయో సరళింపు. అంటే జనరల్గా పోలీసు ఉద్యోగాలకు కానిస్టేబుల్స్కి సంబంధించి 18 నుంచి 22 సంవత్సరాల వరకు వయసు వయోపరిమితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జీవో ప్రకారం 18 నుంచి 24 సంవత్సరాల వరకు జనరల్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంది. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు కాకుండా మరి ఎవరికైనా వయో సడలింపు అనేది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు కాకపోయినప్పటికీ ఎవరికి అని చూసుకున్నట్లయితే ఏపీ ట్రాన్స్కో జెన్కో వీటిలో ఎవరైతే పనిచేస్తున్నారో అట్లీస్ట్ 1 ఇయర్ వీరికి వయో సడలింపు ఉంటుంది. దీనితో పాటుగా హోమ్గార్డ్స్గా 365 రోజులు సర్వీస్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే వీరికి 5 సంవత్సరాలు వయో సడలింపు అనేది ఉంటుంది. దీంతో పాటుగా విడో ఉమెన్, ఎవరైతే భర్తను కోల్పోయినటువంటి విడో ఉమెన్ ఉన్నారో లేదా ఒంటరి మహిళ, అంటే ఎవరైతే భర్త నుంచి డైవర్స్ తీసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వీళ్ళకు కూడా 5 సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంటుంది. కాకపోతే ఈ మహిళలు అట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ టైంలో మనకి కొన్ని సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఒకవేళ భర్త చనిపోతే కనుక ఆ డెత్ సర్టిఫికేట్ లేదా భర్త నుంచి విడిపోయినట్లయితే కనుక డైవర్స్ సర్టిఫికేట్, లీగల్ అథారిటీని ఇచ్చినటువంటి డైవర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే 5 సంవత్సరాలు వయో సడలింపు ఆడవారికి ఉంటుంది. హోమ్గార్డ్స్కి 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. దాంతోపాటు ఏపీ ట్రాన్స్కో జెన్కో వీటిలో పనిచేసే వరకు కూడా 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్తో సంబంధం లేకుండా. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా? ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అనేది ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ కావాల్సిన అవసరం లేదండి. అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అన్నారు. ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కోర్స్ అంటే మనకి పాలిటెక్నిక్ కానీ ఏదైనా సరే కంప్లీట్ చేసి ఉండాలి. కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలకు అపీర్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. అన్ని పరీక్షలకు అపీర్ అయి ఉండాలి. పాస్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు. అంటే అపీర్ అయితే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, పాస్ అవ్వకపోయినా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు చూసుకున్నట్లయితే. ఇక తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చా? ఖచ్చితంగా తెలంగాణ వారు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మనకి పోటీ పడవచ్చు తెలంగాణ అభ్యర్థులు. కానీ తెలంగాణ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు పోటీ పడడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ లోకల్ క్యాండిడేట్స్కి 95% కేటగిరీ మనకి కేటాయించడం జరిగింది. మిగిలిన 5%కైనా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి పోటీ పడవచ్చు అంటే అది కూడా అవకాశం లేదు. 5% కూడా లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్. అక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే అదర్ దాన్ దట్ డిస్టిక్, అంటే ఆ డిస్టిక్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ డిస్టిక్ జాబ్కి ఒక సూర్యాపేట డిస్టిక్ సంబంధించినటువంటి ఎవడైనా అప్లై చేసినట్లయితే
అతను నాన్ డిస్ట్రిక్ట్ నాన్ లోకల్ అవుతాడు, అతనికి 5% ఇస్తారు. అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లో అదర్ డిస్ట్రిక్ట్స్ నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతాడు తప్ప అదర్ స్టేట్ వాళ్ళు కాదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, దీనికైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ తెలంగాణ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్లో వారు అప్లై చేసుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఇక ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చదివేశారు, ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చదివిన వారు మన ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చా అంటే, ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అడిగారు కదా, మరి ఇంటర్మీడియట్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరైతే డైరెక్ట్ డిగ్రీ చదివారో వీరికి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు కాబట్టి, టెన్త్ ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చదివిన వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండవు కాబట్టి, వీళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో రెసిడెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఇంటర్మీడియట్ లేకపోయినా డిగ్రీ ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక వేరు వేరు జిల్లాల్లో చదువుకుంటే లోకల్ క్యాండిడేట్ ఏ జిల్లాకు చెందినటువంటి లోకల్ క్యాండిడేట్ అవుతాము అని క్వశ్చన్ అడుగుతున్నారు. వేరు వేరు జిల్లాలకు సంబంధించి అంటే వివిధ డిస్ట్రిక్ట్స్లో మీరు చదువుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వివిధ డిస్ట్రిక్ట్స్లో మీరు చదువుకున్నప్పటికీ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ యొక్క డెఫినేషన్ ఏమి ఇచ్చాడు అంటే, మనకి 4th to 7th class లేదా 7th to 10th class, 4th to 7th class కానీ 7th to 4th 10th class కానీ ఏదైనా 4 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఏ జిల్లాలో అయితే చదువుకున్నారో ఆ జిల్లాకు ఒక లోకల్ క్యాండిడేట్ అయితే అవుతారు మీరు 4th to 7th or 7th to 10th classes. అంటే ఏదో ఒకటి, అంటే మీరు 4th నుంచి 7th వరకు ఒక జిల్లాలో చదువుకున్నారనుకోండి, ఆ లోకల్ క్యాండిడేట్ అవుతారు. లేదా 7th to 10th class ఒక జిల్లాలో చదువుకున్నారు, ఆ జిల్లాకు మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. లేదు 4th నుంచి 10th class వరకు ఒకే జిల్లాలో చదివారు, మీరు ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అవుతారు. అంటే ఇక్కడ ఏదో ఒక 4 years అనేది మీరు ఖచ్చితంగా ఒక జిల్లాలో చదువుకుంటే ఆ జిల్లాకు లోకల్ క్యాండిడేట్ అవుతారు. అట్లా కాకుండా మీరు 4th to 7th ఈస్ట్ గోదావరిలో చదివారు, 7th to 10th class వెస్ట్ గోదావరిలో చదివారు అనుకోండి, మరి 2 జిల్లాలకు సరిపడగా 2 4 4 years మీకు కంటిన్యూటీ ఉంది కాబట్టి మరి ఏ జిల్లాకు మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు అంటే, చివరిది అంటే 7th to 10th class ఏదైతే ఉందో ఆ జిల్లాకు మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు, చివరిగా తీసుకున్నటువంటి 4 ఇయర్స్ తీసుకుంటారు. అట్లా కాకుండా మీరు 4th to 10th class అనేది ఇంచుమించుగా మనకున్న 13 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఒక్కో క్లాస్ చదువుకుంటూ వెళ్ళారు, బహుశా మీరు ఏ మీ పేరెంట్స్ యొక్క ట్రాన్స్ఫర్ ప్రాబ్లమ్స్ వల్ల సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరైతే ఇట్లా చదువుకుంటూ వెళ్ళారు, అప్పుడు మీరు ఏ జిల్లాకు చెందినవారు అవుతారు. అంటే ఏ జిల్లాలో కూడా మీకు 4 సంవత్సరాలు కంటిన్యూస్గా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి లేవు అనుకోండి, అప్పుడు మీరు ఏమి చేయాలి అంటే అప్పుడు మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే మీరు ఏదైతే జిల్లాలో కంటిన్యూస్గా ఒక 4 సంవత్సరాలు మీరు ఉంటున్నారో అంటే మీ యొక్క సొంత ప్రాంతం ఏదైతే ఉందో ఆ జిల్లాలో మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేస్తే ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మీకు లోకల్ మనకి లోకల్ క్యాండిడేట్గా మీరు దాన్ని కన్సిడర్ చేయబడతారు. బట్ ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఒక జిల్లాలో మనకి స్టడీ సర్టిఫికేట్ లేదో వాళ్ళకు మాత్రమే రెసిడెంట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ తప్ప, మీరు వేరే వేరే జిల్లాలో చదువుకొని ఇప్పుడు ఇంకొక జిల్లాలో రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ జిల్లాలో నాకు లోకల్ క్యాండిడేట్గా నేను కావాలి అని అడిగితే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో వ్యాలిడిటీ కాదు. అదేవిధంగా మరి ఇంతకుముందు తెలంగాణలో చదివి అంటే మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఆంధ్రలోకి వచ్చినటువంటి ఆంధ్ర వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే, అక్కడ తెలంగాణలో 4th to 10th class వరకు చదివారు కానీ మీరు తెలంగాణ ఆంధ్ర వారు అప్పుడు మీ పరిస్థితి ఏమిటి అంటే, మీరు 2014 తర్వాత ఆంధ్రాకి వచ్చినప్పుడు మీకు రెసిడెంట్ మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి, ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ని కన్సల్ట్ అథారిటీస్ దగ్గర నుంచి కనుక మీరు పొందినట్లయితే ఖచ్చితంగా మీకు ఆంధ్ర లోకల్ క్యాండిడేట్గా మిమ్మల్ని కన్సిడర్ చేసి మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇవి లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి, అదేవిధంగా వయో సడలింపుకి సంబంధించి. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఏమిటి అంటే, ఎస్టీ అభ్యర్థులు అందరికీ అందరు ఎస్టీ అభ్యర్థులకు కూడా ఈక్వల్ రిలాక్సేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్ కానీ మళ్ళీ హైట్ విషయంలో రిలాక్సేషన్ ఉంటుంది మనకి ఎస్టీ అభ్యర్థులకు, అదేవిధంగా మనకి ఈ ఫిజికల్ ఈవెంట్స్లో కూడా కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఎస్టీ అభ్యర్థులకు అయితే ఉంటుంది. ఈ హైట్ రిలాక్సేషన్ ఫిజికల్ ఈవెంట్స్లో రిలాక్సేషన్ అనేది అందరూ ఎస్టీ అభ్యర్థులకు కూడా ఈక్వల్గా ఉంటుందా అనేటువంటి మరొక క్వశ్చన్ ఉంది. ఇదైతే ఖచ్చితంగా ఉండదండి. ఎస్టీ అభ్యర్థులు అంటే ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలలో కొండ ప్రాంతంలో ఒక తెగకు చెందినటువంటి ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఈ రిలాక్సేషన్ ఉంటుంది తప్ప మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులు కొండ ప్రాంతంలో కాకుండా ప్లెయిన్ రీజియన్లో మన వారు కనుక ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నట్లయితే ప్లెయిన్ రీజియన్లో ఉండేటువంటి ఎస్టీ అభ్యర్థులకు ఈ విధమైనటువంటి రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఉండదు. కేవలం ఎస్టీ అభ్యర్థులు నేను చెప్పినటువంటి జిల్లాలలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుందండి. సో ఇవి పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి